ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అండి ఎనీథింగ్ మెయిన్గా ఆడియన్స్కి ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలి నేను ఏ క్యారెక్టర్ చేసినా ఆడియన్స్ కన్విన్స్ అవుతారా లేదా అది ఒకే పాయింట్ పెట్టుకొని నేను కథ వింటాను లేదంటే అది లేసి అది మాత్రం నేను కన్విన్స్ అవుతే ఆడియన్స్ కన్విన్స్ అవుతారని గో హెడ్ నో ప్రాబ్లమ్ సో క్యారెక్టర్స్ అయితే లిమిటేషన్ ఏం లేదు ఎనీథింగ్ ఐమ్ అంటే మీరు మీరైన సినిమా అంగీకరించే ముందు మీకు దేనికి ప్రాధాన్యత దేన్ని బట్టి అంటే కథను బట్ట ప్రొడ్యూసర్ బట్ట డైరెక్టర్ బట్టని బట్టి ఫస్ట్ ఎవరు అంటే నాన్నగారు సినిమాల్లో ఈ సినిమా నాకు ఇప్పుడు వచ్చి ఉంటే ఇదే ఈ తరహాలో అన్న బావం అనుకున్న సినిమా ఆయన ఫేవరెట్స్ నాకు గీతాంజలి శివ నిన్నే పెలార్త హలో బ్రదర్ ఇలాంటి సినిమాలు డెఫినెట్గా మన ట్రెండ్లో చేస్తే వర్కౌట్ అవుతుందని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది సో అవుతుంది ఆపర్చునిటీ దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ ఉంటుంది రోజుల్లో చేస్తే అంటే నాన్నగారు గతంలో మీరు ఒకసారి చెప్పారు చాలా ఇంటర్వ్యూలో కూడా నాన్నగారు ఒక యాంటీ టెర్రిస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అంటే ఈ విషయం నాన్నగారితో చెప్పారా ట్రై చేస్తాను అంటే నాన్నగారు అలా ఆ క్యారెక్టర్ చూడడానికి కారణం ఏంటి అండి అనిపించడానికి అంటే నాకు అలాంటి సినిమాలు నేను ఎక్కువ చూస్తాను ఈ టెర్రరిజం గురించి ఈ ఏం చెప్తారు ఆర్మీ మిలిటరీ యూనో ఇలాంటి అండర్ కవర్ ఏజెంట్స్ అలాంటి చాలా సినిమాలు చూస్తాను నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అలాంటి సినిమాలు బాలీవుడ్ యా సంథింగ్ లైక్ దాట్ సో అలా నేను అందుకే ఊరికే ఎక్స్ప్రెస్ చేశాను మీరు ఎప్పుడు ఇలా సినిమాలు చేయలేదు ట్రై చేస్తే బాగుంటుందేమో డ్రీమ్ రోల్ ఏంటి ఎవ్రీ రోల్ ఇస్ మై డ్రీమ్ రోల్ ఎనీ క్యారెక్టర్ హారర్ సినిమాలు తప్పితే ఏ రోల్ అయినా నో ప్రాబ్లం డైరెక్టర్ విషయానికి వస్తే పలానా డైరెక్టర్తో నేను చేస్తే అనిపించింది డైరెక్టర్ ఎవరైనా మై డ్రీమ్ డైరెక్టర్ ఇస్ మణిరత్నం మణిరత్నం సార్ ఆయనతో ఒక సినిమా చేయాలని డెఫినెట్గా దేవుడి దండం పెట్టి కోరుకుంటా అంటే నాన్నగారు మీరు కలిసి నటించే సినిమా అది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్క్రిప్ట్ దొరికితే డెఫినెట్లీ వారు ఓపెన్ టు అలాగే తాతగారు కూడా నో డౌట్ స్క్రిప్ట్ వస్తే డెఫినెట్గా చేస్తాం ఒక ఇంటర్ కాదు డిగ్రీ సెకండ్ ఇయర్లో అప్పుడు అనిపించింది అంటే తెలుగులో ఇంకా నాన్నగారు కాకుండా ఇంకా మీరు అభిమానించినట్లు ఎవరైనా ఇవాళ ఉన్న జనరేషన్ యాక్టర్స్లో ప్రతి యాక్టర్లో ఏదో ఒక అడ్వాంటేజ్ ఉందండి సమ్మాన్ ఇస్ ఫైటింగ్ వెల్ డాన్సింగ్ అందరూ ఎక్స్ట్రాడినరీగా ఏదో ఒక పాయింట్ పట్టేసి చేస్తున్నారు సో అండ్ ఆల్సో అందరూ ఆల్రౌండర్స్ ఉండాలని ట్రై చేస్తున్నారు సో డెఫినెట్గా దే సంథింగ్ టు లర్న్ ఫ్రమ్ వన్ ఎవరిని పిన్ పాయింట్ చేయలేము బాలీవుడ్లో కూడా నేను ప్లాన్ చేసే నాకైతే మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టం ఇప్పుడు తెలుగులో ఫస్ట్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ప్రూవ్ అయిన తర్వాత తమిళ్లో కూడా చేయాలని మై డ్రీమ్ సో ఈ రెండు అయిన తర్వాత దాని తర్వాత చూసుకుందాం చూసే వెబ్సైట్ గురించి చాలాసార్లు చెప్పాను నాగ్ ఫ్యాన్స్ డాట్ కామ్ ఎక్కువ చూస్తానని నిజంగా ఆనెస్ట్గా నాకు వెళ్ళి అందరితో మాట్లాడాలంటే అందరితో రిలేట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి ఫీడ్బ్యాక్ ఏంటి నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఏం కరెక్ట్ చేయాలి మైనస్ ఏంటి కష్టం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే సో యా సో నాకు ఫ్యాన్స్ డాట్ కామ్ లో ఆ ఫోరంలో చాలా మంచి డిస్కషన్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఫైనల్ అవ్వలేదండి ఒక టూ వీక్స్ లో నాకు క్లారిటీ ఉంటుంది నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఏంటని సో